బతుకమ్మ సినిమా చాలా బాగుంది. తెలంగాణ అంశాన్ని తీసుకొని తీసిన సినిమా. ఈరోజు భూమి ప్రధానంగా తెలంగాణలో ఎస్సీ జెడ్స్ వస్తున్న తరుణం లోపల తెలంగాణ ప్రధానంగా ఎజెండాగా ఉన్న ఈ తెలంగాణ అంశాన్ని తీసుకొని బతుకమ్మ సినిమాను నిర్మించారు. వాళ్ళకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా బాగుంది సినిమా. అందరూ ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా ఇది. ఈరోజు అసలు తెలంగాణ బతుకుల గురించి చెప్పిన సినిమా. ఈ సినిమా చాలా బాగుందని చెప్పేసి సినిమాలో అనంటే అన్ని కోణాల్లోంచి తెలంగాణ ఏ రకంగా దగా పడుతుంది, తెలంగాణ అంశాల మీద తీసిన సినిమా ఇది. ఈరోజు భూమి ప్రధానంగా తెలంగాణలో ఏం కావాలంటే భూమి కోసమే తీసిన సినిమా ఇది. భూమి ప్రధానం అని చెప్పేసి సినిమా తీసిన వాళ్ళు చెప్పారు. చాలా బాగుంది. బయట వేసిపోతే దేనికైనా కానీ అంత మంచిగానే ఉంది సినిమా, బాగానే ఉంది. పూలు మానేసుకుని బతుకమ్మ పండుగ సినిమా అంటే ఉడకంగా అందరి గురించి అయినా మంచిగా అందరం వచ్చినాం. సినిమా మంచిగా ఉంది. మా ఊరైన ఉడకంగా ఉన్నందుకు సంతోషపడి సినిమా 200 పూలు మానేసుకుని సినిమాకి వచ్చినాం. అంత మంచిగా ఉంది సినిమా, బాగుంది. ఇంకా ఒకసారి చూడాలనిపిస్తుంది. బాగుంది. అంత గరీబుల గురించి తెలంగాణ డిస్ట్రిక్ట్ వరకు అంతకు బాగుంది సినిమా. ఎవరు తీయలేదు ఈ సినిమా తీసినందుకు నిర్మాతల సాహసానికి చాలా కృతజ్ఞతలు. అదేవిధంగా ప్రభాకర్ సార్ గారు ఈ సినిమాని ఎక్కడ కమర్షియల్లోకి పోకుండా ఎంతో చక్కగా ఉన్నది ఉన్నట్టు తీసి ప్రజల మెప్పు పొందారు. అదేవిధంగా చినుకమ్మ మన చినుకమ్మ పాట చాలా హైలైట్ ఉంది సార్. ఇది ప్రతి ఒక్కరూ చూడదగ్గ చిత్రం. ఇది మీ మన తెలంగాణ ప్రజలు మన బతుకుల గురించి దర్శక నిర్మాతలు చాలా కష్టపడ్డారు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి బతుకమ్మ సినిమాను బతికించాలని కోరుతున్నాను.